மறுபடியும் கேட்டீங்க. శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ తరఫు నుంచి నిలబెడుతున్నాం. జనసేన మనుమ గారు మా ఎంత త్యాగం చేశారు, మేము కూడా మా త్యాగాలు చెప్పాలి కదా మీకోసం. మేము ఎంత చేశాము పెద్ద నాయకులు, మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ అడిగారు ఢిల్లీలో, మాకు పార్లమెంట్ సీట్లు కావాలని చెప్తే నేను చెప్పాను. నేను కాబట్టి కుదించుకుంటాను, మీరు ఉండాలి కొద్దులు, ఆంధ్రప్రదేశ్ మీరు రక్షణ కల్పించాలి అని తగ్గించుకుంటూ వచ్చాను. దాంట్లో భాగంగా 3 సీట్లు అదనంగా కూడా మన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే 3 పార్లమెంట్ నుంచి 2 పార్లమెంట్కి వచ్చాము. మనకి బందరేమో బాలసౌరి గారు, కాకినాడేమో మనకి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్, అసలు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ అంటే కూడా నేను టీటైం శ్రీనివాస్ అని పిలుస్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు చాలా మందికి అనుకోవచ్చు నేను ఎందుకు పెట్టాను, దేనికి పెట్టాను అనడానికి. ఉన్నదేమో చంద్రమోహన్ రెడ్డి సునీల్ గారు వైసీపీ నుంచి, ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చిపోయే వ్యక్తి. ఈయన దాదాపు 10 లక్షలు 2017లో ఇంజనీరింగ్ చేసి 2017లో 10 లక్షలు పెట్టుబడి, సగటు మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక 10 లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం, ఎక్కడ కాఫీ డే, బరిస్టా ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాప్, మన ఊళ్ళో కూర్చొని మాట్లాడే మోడీ గారు చెప్పిన ఛాయ్ పే చర్చ లాగా, మోడీ గారు చెప్పిన ఛాయ్ పే చర్చ లాగా వాళ్ళు కూర్చొని టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకి వెళ్తుంటే ఈ యువకుడు మనకు కూర్చొని నేను ఏదైనా సాధించాలి అని కూర్చొని చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిస్టా లాగా కాఫీ డే లాగా మనకి ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు. ఆ ఒక్కడి ఆలోచన 10 లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరకాల తేయాకులు టీ ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ ను పిలిపించుకొని కూర్చొని ఒకటే పని చేశాడు. ఆయన చాలా టీ కాంబినేషన్ చేసిన తర్వాత 5-6 టీ కాంబినేషన్ పెట్టి చిన్న పొట్టు పెట్టాడు. కానీ నడిపాడు గుమ్ము, ఫ్రెండ్స్ అందరిని పిలిచేవాడు. అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టాలి, కూర్చొని నడుపుతా ఉంటే ఇంకొకటి వచ్చి మాకు కూడా ఇలా టీ షాప్ కావాలి, ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను, మీరు ప్రెమిసెస్ చూపించాను. అలా స్టార్ట్ చేసిన 2017లో ఈ రోజున అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్ తో సహా భవిష్యత్తులో ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు, బంగ్లాదేశ్ దాకా వెళ్ళింది. ఇది దాదాపు 4000 అవుట్లెట్స్, టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతా. ఇది తనకి దాని వచ్చే సంపాదన అందరికి ఫ్రాంచైజ్ ఇచ్చేసాడు. మోడీ గారు చెప్పిన ఆత్మ నిర్భర్ అవార్డు గ్రహీత, దాదాపు 100 పైగా అవార్డులు, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, బెస్ట్ సీఈఓ ఇలా తీసుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ అవార్డ్స్ ఏమన్నా టీ టైమ్ ఉదయ్ గారు. ఇది తను ఒక్కడే ఎదగడం కాదు, దాదాపు 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు. తను చిన్న ఐడియా, 10 లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టిన ఐడియా 25,000 మంది పైచులకు వ్యక్తులకి అది ఉపాధి అవకాశం కల్పించింది. అలాగే దాంట్లో 1100 మంది, 4000 అవుట్లెట్స్ ఉంటే 1100 మంది మహిళలే ఉన్నారు. 1100 మంది అంటే ఇంట్లో ఉండి ఇంటి ముందే చిన్న వసాలు ఉంటే వసాలలో డీటెయిల్ పెడితే అది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నాడు, ఇలాంటి వ్యక్తి రేపొద్దున మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలం. అంటే తనకే కోసమే, అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు. అక్కడ ఉన్న ఇవన్నీ కూర్చోబెట్టి చాలా మంది అడుగుతా ఉన్నారు, కూర్చోబెట్టి మొత్తం సరి చేసుకుని అక్కడ స్ట్రీమ్ లైన్ చేస్తానని చెప్పినప్పుడు పంపించాను. సిన్సియర్ గా చేశాడు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. యాక్చువల్ నేను ఏం చెప్పానంటే 2029లో నువ్వు పని చేసుకుంటే అప్పుడు నీకు ఇస్తానంటే, కానీ అతని ప్రతిపని అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా అయితే ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి. ఈ చంద్రమోహన్ రెడ్డి సునీల్ గారికి ఒకటే తేడా, ఇతను 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు, 1100 మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి. ఈరోజు బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు రేపు పొద్దున్నది 8,000 కోట్లకి మనకి మార్కెట్ మనకి స్టాక్ మార్కెట్ ఎంతో తెలియదు భవిష్యత్తులో, అంత బలమైనది. అలాగే ఆత్మ నిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయన్స్ ఇండియా, దాని అవార్డు గ్రహీతం.